రాష్ట్రోత్సవం మొదలైంది. ఈరోజు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులను పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో మొత్తం బాధితులంతా కూడా వేరు వేరు రూట్లో ధర్నా చౌక్ చేరుకుని ప్రస్తుతం ధర్నా శిబిరంలో తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ 30 గంటల పాటు ధర్నాకు పిలిపించింది. ధర్నాకు చేరుకున్న సమయంలోనే పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని తక్షణమే బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీరంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన శిబిరం వద్ద వివిధ సంఘీయంగా పలువురు మహిళా సంఘాలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర మహిళా సంఘ నాయకురాలు గంగా భవానీ గారు మాట్లాడుతూ ఆమె చెప్పండి, మెయిన్గా ఈరోజు పోలీసులు వ్యవహరించిన తీరుపై మీరేమంటారు? ఇది చాలా అమానుషం. ఇవాళ శాంతియుతంగా ధర్మ పోరాటం ధర్మాగ్రహ దీక్ష చేసినప్పుడు పోలీసులు గోండా రాజ్యంగా వ్యవహరించడం సరైంది కాదు. ఇవాళ రాష్ట్ర మొత్తం కూడా ఇవాళ అగ్రిగోల్డ్ మహిళా కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మేము ధర్మాగ్రహ దీక్ష చేయడానికి వస్తామని చెప్తే ఎక్కడ వాళ్ళు అక్కడ అరిచేయటం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతకాని చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పక్క చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి. ఆయన మేము అగ్రిగోల్డ్ బాధ్యత న్యాయం చేస్తాం ప్రతిసారి కేబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటారు. ఆయన కేబినెట్ మీటింగ్ మాట్లాడక పరిమితం తప్ప చేతలో కంగులం కూడా కదలట్లా. అదే వంటి దీనికి హైకోర్టు తీర్పు అడ్డం పెడుతూ ఉన్నారు. ఇవాళ ఆస్తులు మొత్తం అటాచ్ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. వచ్చిన తర్వాత వినామీ పేరుతో ఆస్తులు అమ్ముకొని చేస్తున్నారు. అలాంటప్పుడు అగ్రిగోల్డ్ యాజమాన్యం బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది, మధ్యలో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్లు పడే పరిస్థితి వస్తే మాకు న్యాయం చేయండి అడగటం వస్తే వాళ్ళు అమానుషంగా దాడి చేయటమా, అమానుషంగా అరెస్ట్ చేయటమా, పోలీసులతో భయభ్రాంతులు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు తోటి. నిన్నటి వరకు ఈసీపీ గారు ఎవరైతే ఉన్నారో ఇంటి ద్వారకా తిరుమల గారు అగ్రిగోల్డ్ బాధ్యులు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఇక్కడికి వస్తున్నారో అదే వ్యక్తి ఇంతమంది పోలీసులు పంపించేసి వ్యాన్లు తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి ఇవాళ ఉద్యమాన్ని అరెస్టానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అడుగుతాం. నిజంగానే మీకు ఈ ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేస్తే ఊగ్రతిని ఉద్యమం లేస్తుంది. ముప్పాల నాయసరావు గారిని అరెస్ట్ చేయడం చాలా అమానుషం. ఇంతమంది మహిళలు కూడా భయపడతారని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారేమో, దీక్ష జరగదేమో అనుకుంటున్నారేమో, అది కాదు. అందరూ పట్టుదలతో ఉన్నారు. ఎంతటి ప్రాణానికి ప్రాణత్యాగానికైనా ఇవాళ ఈ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరూ సమాయత్తం అవుతూ ఉన్నారు. ఉద్రిక్తుల వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఆడవాళ్ళు ఆత్మాహుతికి కూడా ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 గంటల వరకు 2 గంటలలోపు 3 పాలనాశ్రమాన్ని అరెస్ట్ అవుతుంది. అంటే శాంతియుతంగా ధర్మాగ్రహ దీక్ష చేసిన మా మీద ఇంత దౌర్జన్యాన్ని పాల్పడితే ఊరుకునేది లేదు, మా నాయకుని అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదనే ఉద్దేశంతో అగ్రిగోల్డ్ బాధ్యులు మొత్తం చెప్తా ఉన్నారు. నాయశ్రావాన్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ నుండి విడుదల చేయాలి, తక్షణం ఆయన ఇక్కడ పంపించాలి. లేని పక్షంలో ఇక్కడ జరిగే పరిణామాలకి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నాం. 2 గంటల్లో విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి సార్, మెయిన్గా ప్రభుత్వం ఏమో బాధ్యతలకు న్యాయం చేస్తామని చెప్తుంది, ఉన్న ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ చేసుకుంది, కానీ ఎందుకని మళ్ళీ మీరు ఆందోళన దిగారు? ఆచరణలో సాధ్యం కావట్లేదు కదా. మాటలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాటలు వచ్చేటప్పుడు కోటలు దాటుతాయి, ఆచరణలు వచ్చేటప్పుడు గడప దాటదు. మీరు చేస్తేనేమో న్యాయ పోరాటం, మీరు రోడ్డు మీద నుంచుంటే న్యాయ దీక్ష. అదే కనుక కడుపు కాలినటువంటి అగ్రిగోల్డ్ బాధ్యతలు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తే అరెస్టులు చేపిస్తారు. అంటే మీ వైఖరి ఏం అర్థం చేస్తా ఉన్నది? ఎవరైతే యాజమాన్యం ఉన్నారో యాజమాన్యానికి మీరు తలవకెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి ఈ 40 నెలలు అవుతా ఉన్నది, 40 నెలలు అవుతా ఉన్నా కూడా మీరు పూనుకొని న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం యొక్క దీన్ని ఖండిస్తూ ప్రజలు ఈ రోజున శాంతియుతంగా ధర్మ ఆగ్రహ దీక్ష చేయడానికి పూనుకుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం, నాయకులను నిర్బంధించడం ద్వారా ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయాలనేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సరైనది కాదు. ఇమీడియట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన ప్రభుత్వం పూనుకొని ఆస్తులు అటాచ్మెంట్ చేసి ఇమీడియట్గా వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేని ఎడల భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది అనేటటువంటిది ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళల యొక్క ఆగ్రహావేశాలే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇది మొత్తమే చూస్తే కనుక ప్రభుత్వం చెప్తున్న మాటలకి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకి పొంతన లేకుండా ఉండటం వల్లే తాము ఆందోళన బాట పెట్టామని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన్ని ఆలోచించకుండా పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోతే కనుక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తే ధర్మ పోరాట దీక్ష. నిజంగా కడుపు కానటువంటి అగ్రిగోల్డ్ బాధితులు ధర్మాగ్రహ దీక్ష చేస్తే అది
నేరం అని చెప్పేసి పోలీసులు భావించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా సరే ఎవరినైతే అరెస్ట్ చేశారు అగ్రిగోల్డ్ బాధితులు కానీ లేకపోతే సంఘ నాయకుడు ముప్పాల నాగేశ్వరరావు కానీ మరి కాంతసేపట్లో విడుదల చేయకపోతే కనుక ఈ ఉద్యమాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్లి మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రస్తుతం శిబిరంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ రాజేష్తో మురళి, ఎట్ న్యూస్ రిపబ్లిక్, విజయవాడ. అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తత దారితీసింది. ప్రభుత్వం తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 30 గంటల నిరవధిక దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బాధితులు విజయవాడకు చేరుకున్నారు. వీరంతా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ర్యాలీగా ధర్నా చౌక్కు బయలుదేరారు. అయితే ర్యాలీకి అనుమతించడం లేదంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ధర్నా చౌక్ లో బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మురళి చెప్పండి, ప్రస్తుతం అయితే రెండో రోజు ధర్మాగ్రహ దీక్ష కొనసాగుతోంది, మరి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? రెండో రోజు అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్నటువంటి ధర్మాగ్రహ దీక్ష ప్రశాంతంగానే కొనసాగుతుంది. అయితే మొదటి రోజు కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ అదేవిధంగా కూడా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో కొంతమందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడంతో బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన దగ్గరగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ రెండో రోజు అయితే ధర్మాగ్రహ దీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే విజయవాడ ధర్నా చౌక్ లో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా కూడా 13 జిల్లాల నుంచి కూడా వివిధ ప్రాంతాలతో పాటుగా 13 జిల్లాలకు సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ ప్రతినిధులు అదేవిధంగా కూడా బాధితులు పెద్ద సంఖ్యలో విజయవాడకు చేరుకుని తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించిన తర్వాత ఎవరైతే కీలకమైనటువంటి అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారో, సంఘ ప్రతినిధులు ఉన్నారో, వారంతా కూడా సమావేశం నిర్వహించుకోనున్నారు. సమావేశంలో అంటే అగ్రిగోల్డ్ భవిష్యత్ కార్యాచరణపై ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కూడా అగ్రిగోల్డ్కి సంబంధించి ప్రభుత్వం చెప్పుతున్న మాటలకి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నటువంటి పనులకి ఎటువంటి సంబంధం లేకుండా జరుగుతుంది. కనుక ఖచ్చితంగా కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికీ అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనూ సాయంత్రం 5 గంటల తర్వాత మరొకసారి అగ్రిగోల్డ్ అసోసియేషన్ అంతా కూడా సమావేశం అయ్యి భవిష్యత్ కార్యాచరణ అని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వం యొక్క విధానాలను అగ్రిగోల్డ్ బాధితుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా అవసరమైతే ఎక్కడికక్కడ స్పందింపజేసి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు యోచిస్తున్నారు. ప్రభుత్వాన్ని కలిసిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తూ ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ చేసుకుంటూ ఎవరైతే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఉన్నారో యాజమాన్యంతో చేతులు కలిపి వారికి దేని తెచ్చేలా చూస్తున్నారు. పేరుకేమో బాధితులకి కోర్టులో ఉందని చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో బాధితులకు ఏమాత్రం న్యాయం చేయట్లేదు. దీనివల్ల అనేక బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కనీసం ఆకలి తీరిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. కనుక ఖచ్చితంగా కూడా అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రెండో రోజు ధర్మార్థ దీక్ష వద్దకు ఇప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఇది ఏ సమయంలో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తారనే అనుమానం ఉండడంతో పోలీసులు అయితే భారీగా మోహరించున్నారు గాయత్రి. అయితే ఈ దీక్ష ఇంకా అంటే 30 గంటలు అయితే దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు, కానీ ఇంకా దీక్ష కొనసాగుతోంది, మరి ఇంకా దీక్ష ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? సాయంత్రం 5 గంటల వరకు కూడా దీక్ష కొనసాగుతుంది. అంటే నిన్న ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే దాదాపుగా కూడా 30 గంటల పైన అయినప్పటికీ వారు నిర్దేశించుకున్న సమయం ప్రకారం నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పెట్టుకోవడం జరిగింది. నిన్న ఉదయం అంతా కూడా కొంత ఉద్యోగుల పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు రెండో రోజు ప్రశాంతంగా దీక్ష కొనసాగుతుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష శిబిరానికి సిపిఎం పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులతో పాటుగా వివిధ ప్రజా సంఘాలన్నా కూడా అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఈ రోజు విజయవాడ నుంచి తిరిగి వరకు కూడా రైలు యాత్ర చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆ ధర్నా చౌక్ మీద కానీ అది వెళ్తారు. కనుక
సిపిఎం సిపిఐ పార్టీ నాయకు పవన్ కళ్యాణ్ కూడా దీక్షా శిబిరానికి తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉంది. అలా వెళ్తే కనుక దాదాపు 1 గంట ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అగ్రికల్ బాధితుల శిబిరాన్ని సందర్శించి అక్కడ బాధితులతో మాట్లాడి బాధితులకి న్యాయం చేస్తారని హామీ ఇచ్చే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. అయితే గాయత్రి చెప్పండి. అయితే ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నాయంటే, ఒకవేళ దీక్ష చేసిన తర్వాత అధికారులు సానుకూలంగా స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనుకోవాలి. అంటే సాయంత్రం 5 గంటల తర్వాత మరొకసారి అగ్రికల్ బాధితుల అసోసియేషన్ అంతా కూడా సమావేశం కానున్నారు. అసోసియేషన్ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 4 ఏళ్ళుగా కూడా న్యాయం చేస్తారు, ఎదురు చూసాము, ప్రభుత్వం న్యాయం చేయబోగా ఎప్పటికప్పుడు మాటలు చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఏమాత్రం 100% కూడా న్యాయం చేయలేదు. అనేక మంది బాధితులు దాదాపుగా కూడా అది 20,000 రూపాయలు చెల్లిస్తే దాదాపుగా 10 లక్షల వరకు ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. 1,200 కోట్లు కేటాయిస్తే కనుక 10 లక్షల మంది బాధితులకి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేస్తుందనే ఆ భావనలో అగ్రికల్ బాధితులందరూ ఉన్నారు. ప్రభుత్వానికి ప్రస్తుతం 1,200 కోట్లు పెద్ద కష్టం కాదు, కానీ ఆ 1,200 కోట్లు కూడా కేటాయించకపోవడం వల్ల చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న బాధితులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక ముందుగా వారి ప్రయాసం దృష్టిలో పెట్టుకుని ఆ దిశగానే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తారని చెప్తున్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏ జిల్లా కా జిల్లా అని ఉద్యమాన్ని ఉద్యోగం చేసి తర్వాత ఒక్కసారిగా కూడా అమరావతిని తమ ఉద్యమ కార్యాచరణకి శ్రీకారం చుట్టాలన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత అగ్నిజోల్ బాధితుల యొక్క భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది గాయత్రి. రైట్ మురళి, థ్యాంక్ యూ.